హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ సింపుల్ స్టర్ట్ హోమ్ మేడ్గా కట్టుతీగతో ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మేకింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీంట్లో మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, లేదు దీని లోపల మనము ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి. ఇది 6 పెటల్స్ వచ్చున్నాయి కదా, ఇది 5 పెటల్స్ వచ్చాయండి. మీరు ఇలా అయినా మేకింగ్ చేసుకోవచ్చు, లేదు ఇలా అయినా మేకింగ్ చేసుకోవచ్చు. దీనికి మెయిన్గా కావాల్సిన మెటీరియల్స్ 0.8 mm కట్టుతీగ, 3 mm కలర్ పాల్స్ లేదు వైట్ కలర్ అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్. బీడ్స్ అనేటివి మీ చాయిస్. 0.3 mm కట్టుతీగ. టూల్స్ వచ్చి కట్టరు, ఓపెనరు, ప్లయ్యరు. బేసిక్ ఈ సింపుల్ స్టడ్ మేకింగ్ చేసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ బేసిక్ స్టడ్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. కట్టుతీగని కొంచెంగా తీసుకోండి, దీనికి ఎక్కువ కట్టుతీగ కూడా అవసరం ఉండదు. దీనికి మెయిన్గా మనము ప్లయర్ అనేది కంపల్సరీగా కావాలండి. ఓకే, కట్టుతీగ కూడా వంగిపోకుండా ఉండేలాగా తీసుకోండి, ఇలా ఉండాలి. ఇలా పెట్టుకోండి, మీరు చూడండి, చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వెరీ ఈజీ. ఇలా బ్యాక్ కి ఇలా వేయండి. కొంచెం నిదానంగానే చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఇలా. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని కొంచెం ఇలా ఇలా బెండ్ చేయండి, ఇలా బెండ్ చేయండి. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి చూడండి, ఇది దీన్ని ఇలా గట్టిగా హోల్డ్ చేసుకోండి. ఓకే, ఈ హ్యాండ్తోనే దీన్ని ఓకే, ఇది సేమ్ ఉండేలాగా చూసుకోండి. మరి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటే బాగుండదు. కొంచెం మనము ఇలా గట్టిగా లాగామంటే సేమ్ సైజ్ అనేది వస్తుంది. అంతే, ఇవి సైజ్ అనేది మనం పెద్దగా అంటే దీనికి తగ్గట్టుగా మనము మ్యాచ్ చేసుకోవాలి. ఇలాగ మీరు 5 వేసుకోవచ్చు, 6 అయినా వేసుకోవచ్చు, మీ చాయిస్ బట్టి. ఫస్ట్ ఇలా కొంచెం బెండ్ చేసుకోండి, తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఇక్కడ పెట్టుకొని ఇలా గట్టిగా సేమ్ ఇలా. ఓకే, ఇది సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా. నేను 5 బటల్స్ వేసి చూపిస్తాను, మీరు కావాలంటే 6 అయినా వేసుకోవచ్చు, 7 అట్లా, మన ఇష్టం. మళ్ళీ సేమ్ ఇలా బెండ్ చేయండి. వేసేసి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా బెండ్ చేసుకోండి ఇలా. మనకు స్టడ్ అనేది ఇలా ఎంత ఇయర్ రింగ్ ఎంత సైజ్ కావాలనే దాన్ని బట్టి ఇలా కట్ చేసేసుకోండి. మరి ఎక్కువ లాంగ్ వద్దు, మన సింపుల్గా. మళ్ళీ దీంతో ఇంకొక ఇయర్ రింగ్ మేకింగ్ చేసుకోవచ్చు, సేమ్ ఇంతే. కొంచెం వంగినట్టుంటే ఇలా స్ట్రైట్గా అనుకోండి. అంతే అండి, బేసిక్ స్టడ్ అనేది రెడీ అయిపోయింది. 5 పెటల్స్ అయినా మేకింగ్ చేసుకోవచ్చు, ఇలాగా 6 అయినా మేకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని లోపలికి మనము బీడ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. 0.3 mm కట్ తీగని ఒక 15-20 cm కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని
జస్ట్ ఇలాగా ట్విస్ట్ చేయండి, ఇలా దీని లోపల నుంచి ఇలా రానియండి, ఒక రెండు సార్లు చుట్టండి. నెక్స్ట్ దాని లోపల నుంచి రానియండి. ఇప్పుడు దీని లోపలికి 3 mm పాల్ బీడ్ వేసుకోండి. దీన్ని ఇలా కట్ చేసేసేయండి, ఇలా వేసుకొని ఇలా డ్రాప్ చేసేయండి ఈ సైడ్ నుంచి. ఇలా చాలా ఈజీ, ఇలా అలా అన్నిటికీ వేయాలి. మళ్ళీ ఇంకొకసారి రానియండి. ఎలా రానియండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బీడ్ ఇక్కడ వేసుకోండి, సేమ్ అదే విధంగా ఫుల్ వేయాలి. నేను వేసి చూపిస్తాను. ఇలాగా 5 వేసేసాక ఇలా మిడిల్లో ఇలా మీ ఇష్టం అండి, మీకు మ్యాచింగ్ అయ్యే కలర్ మీరు వేసుకోండి. ఇది కూడా సేమ్ అంతే, ఇలా రానిచ్చేసి ఇలా వేయడమే. ఇలా వస్తుంది, ఇలా వచ్చాక ఒకటి రెండు సార్లు ఇలా బ్యాక్ చుట్టేసేయండి. చుట్టేసి కట్ చేసేయండి. సింపుల్ స్ట్రెడ్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఇలాగా బీడ్స్ అనేది యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా సింపుల్గా అయినా వేసుకోండి. లేదు అనుకుంటే ఇలా మిడిల్లో వరకు ఇలా బీడ్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఇదే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోను లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.